Merhaba. Ti hay idea. Tal vez puede ser. Es contenido super grande. Venga, mencione కొంచెం మంచినే ఫైన్ కప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? మీకు చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మార్నింగ్ లాగే తీస్తున్నాను అన్నమాట. ఈ రోజు కొంచెం వెరైటీ ఏంటంటే ఎప్పుడు ఏమంటే ఎప్పుడు చేసుకోలేదు. ఎప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ ఏమటి ఇలా బుడ్డషన్ వీకినప్పుడు వెళ్ళినప్పుడు బుడ్డషన్ వీకినికి వెళ్ళినప్పుడు మాత్రమే చేసుకున్నంతవరకు ఎప్పుడు చేసుకోలేదు. ఇంకా నిన్న వచ్చే అంటే ఆకుకూర అల్లం వచ్చేవరకు చూడంగానే అబ్బా చేసుకుంటే బాగుంటుంది పప్పు అనిపించింది. వెంటనే చేసుకున్నాం. ఇరవై 10కి 3 కట్టాలంట, చిన్న చిన్న ఉన్నాయి. 10-20 తీసుకుంటా 6-8 ఇయనంటే ఇయన్ అన్నది 7 ఇచ్చింది ఇంకా లాస్ట్. అది ఏందంటే గంగవైల కూర అంటారు చూడండి ఫ్రెండ్స్, గంగవైల కూర అన్నమాట. ఊళ్ళలో అయితే ఫ్రీగా దొరుకుతుంది, పుల్లల పూట వెళ్తే మాత్రం. అంటే ఎక్కువ బీడి ఉస్కే భూమి అంటారు చూడండి, దాంట్లో ఎక్కువ దొరుకుతుంది అన్నమాట. చూడండి నైటే గిల్లి పెట్టుకున్నాను అన్నమాట గంగవైల కూర. చాలా తినాలనిపిస్తుంది, చూడంగానే అబ్బా అనిపించింది అసలు. ఇంకా కొంచెం రోజులు లేచే వరకు లేట్ అయింది అనమాట. 6:33 లేచిన అనమాట, లేట్ అయి లేచిన. ఈరోజు బాబాయ్ అయితే జీడి పన్ను లాస్ట్ కనీసం మీ అమ్మ వస్తుంది కదా తీసుకెళ్తే అది ఊరికి అనేసి జీడి పనుల కోసం అని వెళ్ళేసిన అనమాట. అది బాబా వచ్చే వరకు నేను వీడియో తీస్తాం. ఏంటంటే అన్నం కూడా అయిపోయింది, నేను రెడీ అయ్యేసి అంటే ఉత్త ముఖం కడుకున్నా అనమాట. బాగుంది లేట లేచిన మబ్బు ఉంటుంది పాన అనేసి ముఖం కడుక్కొని వీడియో స్టార్ట్ చేసిన. చూడండి పప్పుకి అయితే అన్ని రెడీ పెట్టుకున్నా అనమాట. పప్పుకు వేయడానికి ఫాస్ట్ ఫాస్ట్ పప్పు వేసేస్తే పప్పు తొందరనే అవుతుంది అనమాట, అందుకోసమే కొంచెం లేట్గా పెట్టుకున్నా. ఇంకా పప్పు వేసేస్తే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మా మమ్మీ వస్తుంది ఊరి నుంచి, అయితే మా అమ్మ వస్తుంది ఈరోజు. చెప్పిన ఇట్లా నాకు సరిగ్గా చేత కావట్లేదు అనమాట, చేసుకోవడానికి పని చేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పినా కదా. అందుకే మా అమ్మ 2 రోజులు 1 వారం రోజులు ఉండిపోతా అనేసి వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి కామెంట్లల్లో నీకు ఎన్ని మంత్స్ ఏ హాస్పిటల్ తీయించుకుంటున్నావు అని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. అంటే మా అమ్మ వచ్చిన తర్వాత ఒకవేళ ఊరికి వెళ్తా అనమాట, నేను పండగకి వెళ్తానా లేదా పండగ అయిపోయినాక వెళ్తానా తెలియదు. మొత్తానికి అయితే ఊరికి వెళ్ళినాక తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా అదొక్కసారి స్కానింగ్ అంటే ఇప్పుడు ఏం లేదు, టెస్టులు చేస్తారనమాట. ఓన్లీ టెస్టులు చేయించుకుని మొత్తం పేపర్స్ మొత్తం డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తా అనమాట, ఎక్కడెక్కడ తీయించుకున్నా ఏం చెప్పినారు అసలు, ఏ హాస్పిటల్ తీయించుకుంటున్నా ప్రైవేటా గవర్నమెంటా, బ్లడ్ ఎంత ఉంది అని మొత్తం చెప్తా అనమాట నేనైతే. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్తుంటే కానీ సపరేట్ దానికి ఒక వీడియో ఉండాలనేసి నేను చెప్పట్లేదు అనమాట. బాబా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చెప్తూనే ఉన్నాడు ఆల్రెడీ, కాకపోతే అంత క్లారిటీ ఏం చెప్పలేదు. నేనైతే దానికి మాత్రం సపరేట్ వీడియోలు మాత్రం తీయాలనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, తీస్తే తప్పకుండా తీస్తాను, నేను చెప్తాను నేను ఖచ్చితంగా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే పప్పు అయితే విషేసుకున్నాం. మరి మాటలు పడిపోతే బాబా వచ్చే వరకు పప్పు కాలేదు అనుకోండి, నా పెళ్లి చేసాడు. ఇక పప్పు ఇంతసేపు పెట్టుకున్నా ఇంకా కాలేదు, నేను ఇంతసేపు పోయి ఎంతసేపు అయింది అసలు అన్ని మొత్తుకుంటాడు ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఫస్ట్ అయితే పప్పు రెడీ చేసేసుకుందాం. చూడండి ఏంటి ఏంటి వేస్తాను పప్పులా, గంగవేల పప్పులు ఏంటి ఏంటి వేస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మా శైలం మొత్తమే అయితే పప్పులోకి ఎంత రెడీ చేసి పెట్టేసింది. గంగవేల కూర సరేలే కానీ ఇవన్నీ రెడీ చేసేసింది. టమాటాలు, ఉల్లిగడ్డలు, 2 చింతపండు రిక్కలు, 4 కరివేపాకు రిక్కలు, మిరపకాయలు అన్నీ వేసేసిన అట్లే. ఈ కరివేపాకు గిల్లవా? ముందు పప్పు వేసేసింది లోపలనే, పప్పు వేసి ఆల్రెడీ అదే చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇట్లా వేసేసింది అనమాట. తొందర అవుతుందిగా ఉడకడం కూడా, తొందర ఉడుతుంది, వేయడం కూడా అన్ని ఒకసారి వేసేస్తావు. ఆకు కూర కూడా కడిగేస్తుంది, రాత్రి గిల్లి పెట్టేసుకున్నాయి, ఉదయం అయితే మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి.
ఆకుకూర పప్పు దాదాపు ఏదైనా బాగానే ఉంటుంది, ఇంకా సూపర్ ఉంటుందా? తిన్న తర్వాత చెప్తా, తిన్న తర్వాత చెప్తావు. తిన ముందుకే చెప్తున్నా, టేస్ట్ ఎట్లా తెలిసిందే తిన ముందుకే నీకు? అంటే ఇంత ముందుకు తిన్నా అని చెప్పు. సనా వరకు బాగుంటది, ఎప్పుడన్నా ఒకసారి అంతే. వాళ్ళ ఓపితన చేయాలి. మెల్లే 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 అయిపోయింది. అన్నం ముందు చేసేసినావా? ఓకే ఓకే. ఎయిట్ 7:50 అవుతుంది. నేను తోముతున్నాను ఆల్రెడీ, యాప్లు వేసుకుని వచ్చిన వచ్చేటప్పుడే. పండ్లు ఇవాళ ఎక్కువ దొరకలేదు, జీడి పండ్లు కొన్ని దొరికి కాయాలున్నాయి. అన్ని పండ్లు ఎవరో తెంపకపోయినా అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా పసుపు కొద్దిగా నూనె కూడా వేసేసింది. ఉండాలి, వాళ్ళ అట్లా హుషారు ఉంటేనే బతుకుతారు. ఇవాళ రేపు ఎంతసేపు అదే సైడ్ లో అందాదా? 30 మినిట్స్ 8:20 అవుతుంది. ఇన్నే సరే సరే, జీడి పండ్లు చూపిస్తా. సరే శ్రీ, మొన్న మస్తు పనులు అయితే కాదుగా తిల్లే, అది వచ్చి కడగలే వాళ్ళ వచ్చిన రోజు మొత్తం పోయగొట్టి జాలిని కొన్నే దొరికినాయి శైలు పనులు. ఇగో పని తినే పనులు ఇవి ఉన్నాయి. మా అమ్మ కుంచేరు అనమాడు అంటారా మీ అమ్మ? మా అమ్మ దీనిలో ఇది ఇది బయటకొచ్చింది, ఇది బయటకొచ్చిందా? ఇవి మస్తుంటుంది శైలు, మొన్న కాల్చుకొని తింటే నా స్వామి రంగా. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇంకా సూపర్ ఉంటాయి బాదం పండ్లు. బాదం పండ్లు అవి జీడి పండ్ల అంటారు కదా, జీడి మామిడి పండ్లు. జీడి మామిడి చూడు, ఇగో ఇవన్నీ మంచి జోర పండ్లు చూడే. ఎంత 20-30 దొరికింటే అంతే? ఎక్కువ ఉన్నాయి, 50 పైనే ఉంటాయి. ఇవే 50ఆ? ఎక్కువేటో నీకు తెలియదా, కనిపిస్తలేదా? ఇవన్నీ సప్ప సప్ప తినేసేయాలి. ఇప్పుడు ఏం కదా తింటే, ఏం కదా నేను తింటాను తినకు. అయ్యో ఇది జోరగా అయిపోయినాయి చూసి నీపే అట్లా నిండా అయిపోతుండే. మూతికి జీడండి అంటే మూతి మొత్తం ఉంటది. అయ్యో ఇది కూడా పోతుంది. బయట 2 రూపాయలు అంటాయి ఇది ఒక జీడి కింద షాప్లలో ఉంటాయి, 2-3 రూపాయలు అమ్ముతారు. దీని జీడి ఎంత రసం వెళ్తుందాబా? చూపిస్తావు ఒకసారి నీకు మంచిగా. నా కాలు పెడితే అప్పుడు చూపించలేదాను. నీళ్ళు నీళ్ళు వెళ్ళింది అది కొంచెం వెళ్ళి వెళ్ళినట్టు. అట్లా నీళ్ళు నీళ్ళే ఉంటుంది, అంటే కొన్ని కొన్ని ఒట్టి అనేవి ఉంటాయి. ఇగో ఇప్పుడు ఇగో ఇది ఒట్టి ఉంది, దాంట్లో ఎక్కువ వెళ్ళదు అనమాట. ఇది దీంట్లో ఎక్కువ వెళ్తాయి, దాంట్లో ఎక్కువ వెళ్తాయి. ఇగో ఇది కూడా ఎటువంటి దాంట్లో ఎక్కువ వెళ్తాయి. ఇది బాగుంది, మస్తు ఉంటుంది. ఇగో చూడు మెత్త ఉంది అది, పెట్టు పెట్టు. అటువంటి దాంట్లో ఎక్కువ వెళ్తాయి. ఇగో ఈ జోర కొనే పనులు జ్వర ఖర్చు ఉన్నాయి చూడు, జ్వర పనులు అన్నీ వేసి పడేయాలి. ఇప్పుడు ఎప్పుడు ఎన్ని రోజులు చూస్తున్నా మూతికి. ఇదిగోండి ఆల్మోస్ట్ ఒక 18 మినిట్స్ పెట్టింది అనమాట పొయ్యి మీద, మొత్తం చారు మొత్తం తీసేస్తుంది, మొత్తం ఉడికేసింది ఫుల్ గా చూడండి. పొట్టు పొట్ట రెండు విజులు వేస్తే ఎట్లే ఉండాలి మంచిగా. ఒకసారి రుబ్బేసి చారు మొత్తం తీసేసి నేను ముఖం కడుకుంటున్నా, అంత రూపాయ దించేసింది లేట్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ కానీ రుబ్బేస్తావా?
బట్ట పెట్టుకో, బట్ట ఏడుంది, పెద్ద బట్ట పెట్టుకో, కాలుతుంది మస్తు కాలుతుంటది అది. ఇంకా రూపా తీ అయితే తీమల ఒక్కసారి ఒంబోది ఒంబది వస్తలేదుగా. సరేలే మెల్లే రూపా సూచి మళ్ళా చేతుల మీద పడిగారా సుర్రు అన్నదే మంచి గరం మీద ఉన్నది సురువారం మరి ఇంకేమంటది ఉన్నాయిగా రెట్టాలు ఫిస్కేసుకొని నిందం పడు రుబ్బేసే ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది కదా దెబ్బకు మెత్తగా అయిపోయింది అది రుబ్బు ఏం కాదు కానీ చిన్నవాడు రుబ్బు అట్లా పైకి లేపకు చిట్లుతుంది చిట్లు నాకు ఈసారి ఇంకా ఎక్కువ కాలదు ఎందుకంటే చిక్కగా అయింది కదా ఎంతమంది పతలాగా ఉన్నది కొంచెం కాలేదు ఇప్పుడు ఇంకా ఎక్కువ కాలుతుంది. ఓకే ఫ్రెండ్స్ పప్పు రుబ్బిన తర్వాత ఇదిగోండి ఈ రకంగా అయిపోయింది మిరపకాయలు ఏమైనా మిగిలిపోయినాయా మొత్తం మిక్సీ పెట్టినట్టు చేసేసాం చాలు చూసి ఆయిల్ చేయాలి తక్కువ పౌసుకు మొత్తమే కుక్కర్ లోనే పెట్టేసింది పౌసు చిన్న చిన్న మంట పెట్టినట్టున్నావు పెద్ద పెట్టినా మళ్ళీ చిన్న పెట్టకూడదు పతలు పెట్టకూడదు అది గరం అయ్యేసరికి మస్తు గ్యాస్ అయిపోతుంది ఏదో ఇంకా తప్పదు అన్నప్పుడు దాంట్లో పెట్టాలి మరి పప్పు ఇప్పటికాడికి మస్తు వాసన వస్తుంది పౌసు వేసిన తర్వాత ఓ రకమైన టేస్ట్ వస్తుంది కదా శైలు పప్పులో పౌసు అయిపోతే అంత మంచి అనిపోయి వెళ్ళిపోయాలి కదా ఆయిల్ ఒక దగ్గర ఉండదు కదా అందుకని కలుపుతుంది అనమాట అట్లా ప్లేట్లు కూడా కడిగి పెట్టేస్తుంది పనిలే మరి ఖాళీ ఉండకుండా ఇవ్వండి రైస్ కూడా కింద పెట్టేసాను కింద దానికి రెడీగా టైం శైలు ఇట్స్ 8:25 AM ఫైవ్ మినిట్స్ లో తింటావా ఇంకా నీ పౌసే కాలేదు అమ్మ మళ్ళా ఒట్టి ఆ రొట్టెలు నిండి ప్రశాంతంగా నిండిపోవాలంటే మినిమం ఒక 20 మినిట్స్ అనే టైం పడుతుంది అన్నం అయితే ఫాస్ట్ ఫాస్ట్ తినవచ్చు కానీ రొట్టెలుగా ఒట్టి మిరపకాయలు కూడా వేసేస్తుంది సల్లే మూడు మూడు సార్లు ఎక్కువ మొత్తం వేసినామంటే కారం అవుతుంది మళ్ళా కలుపు కలుపు దాంట్లో కలుపు అవి ఒకటే పక్క కాలుతాయి మళ్ళా అయిపోయినా మొన్న అలాగ అయిపోయినాయి కరివేపాకు కూడా వేసేస్తున్నావా ఫస్ట్ దీన్ని వేసినావుగా కొద్దిగా ఇప్పుడు ఏం చేయబోతున్నావే ఇది దానిలో వస్తా అది దీనిలో వస్తా చాలే మంట కింద తగ్గి బాగా కాసు వచ్చింది కానీ కానీ మడిపోతున్నాయి మొత్తం అప్పుడు చేయదంట బా అయ్యో మనకాడు కానీ వాళ్ళు తగ్గేది నీకు దగ్గు వస్తా నీ ఏం చెప్పే అంత లేదు పైన కొద్ది వేస్తుంది చూడండి కొద్దిమీర ఒకటి ఒక్కొక్క ఆకు పేరు వస్తుంది అమ్మయ్యా పప్పు ఈ రకంగా రెడీ అయిపోయింది వేసి నాకు కలుపుతుంది శైలు రొట్టెలు పిసికేసి పచ్చి వేసింది ఎక్కువ వేయకే రొట్టెలు తింటే మంచిదే లేట్ అవుతుంది కథ
అవి సన్న చిన్న చెయ్యి మరి ముక్కలు జర పెద్ద ఉన్నాయి చూడు ఆ దప్పిస్కేసేయి ఇంకొంచెమే పప్పు మీనేసి కలిపేసే చాలే ఇట్లా మినమిన పప్పు కాలుతుంది చూడు ఇట్లా మినమిన కలుపుకొని ఇంకా చాలే దాన్ని వదిలేసి నువ్వు వేసుకో నాంతలే ఏం కాదు నువ్వు కలుపు చాలే అవో తినకముందుకే ఎప్పుడు చేసే ఆదివారం చెప్పి పెట్టాలి కదా అయిపోతే మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం నాకు తక్కువ సాయంత్రం చేస్తాం అమ్మ చేస్తా సాయంత్రం ఈరోజు వీళ్ళ అమ్మ వస్తుంది ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది విడి ఇక హడావిడి హడావిడి ఉంటుంది అంతా అని తీసుకేసి ఇంకా చాలే పప్పేసేసేయి ఒకటి ఉంచుకుంటావా సరేలే వేసుకో చూసి చేయి పెట్టదు పప్పు కాలుతుంటుంది చూడు కాలుతాయి మళ్ళీ చేయి కాలుతుంది ఆ రొట్టెలు మెట్ట అయిపోయినాయి కలిపేసి పెట్టేసి ఏం కాదు మంచిగా ఉంది కొంచెం మంచిగా అయిపోయింది పప్పు రొట్టెలు తినిపోతే తొందర ఆకలి కాసేలు మంచిదే కానీ రెడీ రెడీ నాది కూడా అయిపోయింది తిన్నామా ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి శైలి రెడీ చేసి పెట్టింది చూసేది కదా ఎంతో మంది రొట్టెలు పప్పును మొత్తం కలిపేసి పెట్టేసింది ఇది చూడండి తినేసాడే నాకు సూపర్ ఉందా రాబు మామూలు పప్పు అయినా సరే రొట్టెలు తీసుకు ఇట్లా రొట్టెలు తీసుకొని తింటే మంచిగా ఉంటుంది ఇవాళ ఆకుది ఆకుకూర పప్పు కాబట్టి మంచి అనిపిస్తుంది ఎట్లా మంచిగానే ఉంటుంది ఇంకా ఎట్లుంది అంటాం మళ్ళా అంటే చెప్పాలనే చూడండి మంచి కూర చేసినప్పుడు పదే పదే అడుగుతారు అదే పదిగా ఎట్లుంది ఎట్లుంది అది ఎప్పుడు కూర మంచి లేదు అనుకో ఇంకా ముందే తనే అనేస్తుంది ఇంకా కూర మంచి లేదే ఇయ్యాలి అని చెప్పేసి అంతకుముందు జీడిపండు తీసుకొచ్చిన కదా జీడిపండు కూడా కొన్ని తిన్నా ఇంకా కడిగి పెట్టినా ఇంకా అవి తీసుకపోతే చిల్లలకైనా ఇవ్వాలి లేదంటే కానీ ఇంకా నేను వేరే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు ఒకసారి జీడిపండు తీసుకు పూరి ఇచ్చింది ఇంకా అవునవును ఎందుకని వీలైతే సరేనా వేసైపోతాం మళ్ళీ ఎండిపోతాయి అవి ఎక్కువ తినబుద్ధి కాదు మా అంటే ఒక పది తినొచ్చు ఎక్కువ తినబుద్ధి కాదు అందుకని వేరే వాళ్ళకి చేసి వాళ్ళని తింటారు కదా మంగళవారం మంగళవారం డ్యూటీ ఉండదు అన్నమాట వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అంతే అన్నం అయితే తినేసాను అనమాట బాడీ ఇంటికి వెళ్ళిపోయాడు నేను నార్మల్గా ఇంకా డైలీ ఇంటికనే అనమాట అమ్మ అయితే మనకు తెలిసి మధ్యాహ్నం రెండున్నర ఒకటి ఇట్లా అట్లా వచ్చేయచ్చు అనుకుంటున్నా ఇంకా కొల్లాపురంలో ఉంది సుమో ఎక్కమని చెప్పినాము ఇంకా సుమో అయితే ఎక్కేసి వస్తుంది అనమాట మధ్యాహ్నం వరకు అయితే వస్తుంది వీడియో రేపైతే అమ్మ వచ్చిన వీడియో రేపైతే పబ్లిక్ చేశాను అనమాట ఇంకా ఈరోజు పబ్లిక్ చేసేవారికి కొంచెం లేట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిగ్నల్ వస్తుంది ఈరోజు మొత్తానికి పడిపోయింది ఈరోజు వీడియో ఎట్లెట్లనో ఏమో అది సాయంత్రం ఏమవుతుందో మీ వీడియో అప్లోడ్ చేసేవారికి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్